వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం చరిత్రలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది అలా చరిత్రలో ఫిబ్రవరి పన్నెండు కి ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రముఖ సామాజిక మత సంస్కర్త ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు న జన్మించారు ఈన పద్దెనిమిది వందల డబ్బై ఐదులో ఆర్య సమాజని స్థాపించారు పూజారులకు విరాళాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన దయానంద సరస్వతి ఆచారాలు మరియు మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ బిపిన్ చంద్రపాల్ వల్లభాయ్ పటేల్ రొమెన్ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని పునరావృతం చేయడంలో కీలక పాత్ర పోషించిన గ్వాలియర్ మరాఠా పాలకుడు మహాదాజీ షిండే ఈయన పదిహేడు వందల తొంభై నాలుగు ఫిబ్రవరి పన్నెండవ తేదీన మరణించారు ఈయన రాజవంశం స్థాపకులు ఈయన సింధియా రాజవంశం స్థాపకుడు రాణోజీరావు సింధియా యొక్క చిన్న కుమారుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహాదాజీ షిండే జీవితం ఆధారంగా డిడీ నేషనల్లో ది గ్రేట్ మరాఠా అనే టీవీ సిరీస్లో కూడా ప్రచారం చేయబడింది మహాదాజీ షిండే పాత్రలో షాబాజ్ ఖాన్ నటించారు రెండు పన్నెండు ఫిబ్రవరి పన్నెండున ఉత్తర కొరియా మధ్య శ్రేణి బాల్స్టిక్ క్షిపణిని పరీక్షించింది కుసాంగ్ నగరం నుండి జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించినట్లుగా అమెరికా అధికార వర్గాలు గుర్తించాయి దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రారంభించిన నేషనల్ కెరీర్ సర్వీస్ ఎన్సీఎస్ పథకం రెండు వేల పదిహేడులో ఇదే రోజున పోస్టల్ డిపార్ట్మెంటుతో అనుసంధానమైంది ఈ మేరకు అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ భారత తపాలా శాఖ కార్యదర్శి బీవీ సుధాకర్ల సమక్షంలో ఫిబ్రవరి పన్నెండున రెండు శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి భారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి పన్నెండున హైదరాబాద్కి వచ్చిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మాధవపూర్ లో ఏర్పాటు చేసిన నైతిక విలువల కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇది దక్షిణాసియా హబ్ గా మారిపోయింది దలైలామా ఫిబ్రవరి పది నుండి పన్నెండు వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొన్నారు భారత క్రికెట్ జట్టు ఫిబ్రవరి పన్నెండున చరిత్ర సృష్టించింది విశ్వ విజేత టైటిల్ అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో లో తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది భారత అందుల క్రికెట్ జట్టుకు ఇది ప్రపంచ రెండు కప్పుడు లో తొలి టీ ట్వంటీ కప్పు గెలిచింది రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్పులతో పాటుగా రెండు వేల పద్నాలుగులో వన్డే ప్రపంచ కప్పును కూడా భారత్ కైవసం చేసుకుంది ప్రముఖ నిర్మాత దర్శకులు విజయ్ బాపినుడు రెండును మరణించారు మగ మహారాజు ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ గ్యాంగ్ లీడర్ మగధీరుడు వంటి అనేక బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి పరిచయమైన బాపినీడు తన సినీ ప్రస్థానంలో ఇరవై రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు బాపినీడు ఎక్కువగా చిరంజీవి సినిమాలకే దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన కొడుకులు విజయ్ బాపినీడు ఆఖరి చిత్రం చూశారు కదా చరిత్రలో ఈ రోజు కార్యక్రమంలో ఫిబ్రవరి పన్నెండుకి ఉన్న ప్రాముఖ్యత గురించి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటూ ఆలా మీడియా